నిర్ణీత సమయం లోపల వాళ్ళకి సాక్ష్యాధారాలు అన్నీ దొరికిన తర్వాత ఖచ్చితంగా ఆ దిశగానే అడుగులు పడతాయని నేను అనుకుంటా ఉన్నాను సాక్ష్యాలు ఆధారాలు కరెక్ట్ సేకరించిన తర్వాత ఖచ్చితంగా అక్కడ అరెస్ట్ జరుగుతుందనే నేను అనుకుంటా ఉన్నాను అంటే ఇంకో క్వశ్చన్ కూడా ఒకవేళ హంగ్ వస్తే రాష్ట్రంలో బీజేపీ ఎవరికి మద్దతు ఇస్తారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ముఖ్యమంత్రి అవుతాడు దాంట్లో భారతీయ జనతా పార్టీ ఇంకొకరికి మద్దతు ఇవల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకోను మాకే మెజార్టీ స్థానాలు వస్తాయి మేమే అధికారంలోకి వస్తామనేటువంటి విశ్వాసం ఉంది ఒకవేళ ఒకటి అర రెండు పది తక్కువైన పడితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఎవరు వస్తారనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం లోపల అధికారంలోకి వస్తారు అంటే బీజేపీ ఇప్పటివరకు అడిగిన ఆయన క్వశ్చన్ కొనసాగింపు ఏంటంటే సంజయ్ని మార్పు విషయం మీ పార్టీ కార్యకర్తలే చాలామంది వ్యతిరేకించారు అయినా అధిష్టానం నిర్ణయం తీసుకుంది గతంలో ఎన్నికల ముందు అభ్యర్థి పార్టీ అధ్యక్షన మార్చిన అనుభవం పార్టీకి ఉంది గతంలో లక్ష్మణు గత పద్దెనిమిది ఎలక్షన్ ముందుకు ఆయన పీరియడ్ అయిపోయినా ఆయన అధ్యక్ష కొనసాగించారు అంతకు ముందు కిషన్ రెడ్డిని కూడా ఎలక్షన్ ముందు ఆ సమయం అయిపోయినా అధ్యక్షణ కొనసాగించారు ఎందుకు సంజయ్ విషయంలో అధిష్టానం కావాలని నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఇట్లాంటి పర్సెప్షన్స్ అన్నీ కూడా తప్పన నేను మళ్ళీ చెప్తా ఉన్నాను నేను తొమ్మిది రాష్ట్రాలలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఆ ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో రాజస్థాన్లో కూడా మార్చినట్టు ఉన్నారు పంజాబ్లో మార్చినారు చోట్ల మార్చినారు దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా పెట్టి కావాలని కొంతమంది దాని ఒక అపోగ సృష్టించి మా పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతుందని చెప్పేటువంటి ఒక కుట్ర తప్ప అక్కడ ఏం లేదు అక్కడ రొటీన్లో జరిగినటువంటి మార్పు తొమ్మిది రాష్ట్రాల అధ్యక్షుల్ని మార్చారు దాంట్లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కూడా మార్చినారు అది టెన్యూర్ పూర్తిగా కంప్లీట్ అయిన ఆరు నెలల తర్వాత మార్చినారు పార్టీ ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఎట్లా నిర్ణయం తీసుకోవాలనేది కార్యకర్తలు కాదు పార్టీకి ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది జాతీయ నాయకత్వం ఉంటుంది వాళ్ళు పార్టీకి ఏది సముచితం అనుకుంటే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు దాన్ని కార్యకర్తల నిర్ణయం మేరకు నడింది మా పార్టీ మా పార్టీలో చాలా స్పష్టంగా చెప్తారు నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ అని ఈ స్లోగాన్ని మర్చిపోయి మీరు ఇండివిజువల్స్ని ఫస్ట్ తీసుకొచ్చి పెట్టాలనుకుంటే అది దురదృష్టం అది అంటే నిన్న విజయశాంతి తాజాగా కూడా మీ పార్టీని విన్న విజయశాంతి కూడా ఇదే కామెంట్ చేసింది బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ కలిసింది కాబట్టి తాను పార్టీలో ఉండలేక బయటకు వచ్చాను ఇదే అంశానికి సంజయ్ సంజయ్ని కావాలని పార్టీ తప్పించింది బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు కాబట్టి తాము పార్టీ నుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చామని ఒక ఆమె ఆరోపణ చేసింది ఆమె ఆరోపణ మీ సమాధానం ఇప్పుడు ఆధారాలు లేని ఆరోపణలు ఏమన్నా చేయొచ్చా పార్టీ వీడి వెళ్ళిపోతున్నప్పుడు ఏదైనా మాట్లాడుతూనే ఉంటారు ఏముంది అక్కడ ఆధారం పార్టీలో ఎందుకు మీరు అమిత్ షా గారిని కలిసిరు నడ్డా గారిని కలిసిరు ఆరు నెలల నుంచి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మరి ఈ విషయాలను ఎందుకు చర్చించలేదు ద రైట్ ప్లాట్ఫామ్ ఏంది పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళాలి మీరు జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు మీకు అవకాశం ఉంది జాతీయ నాయకత్వాన్ని కలవడానికి చెప్పడానికి పార్టీ మారుతున్న సందర్భంగా చేసిన ఆరోపణలు పెద్ద ప్రజలు కౌంట్లోకి తీసుకుంటారని నేను అనుకోను అవి వారు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలుగానే భావించాలి